आत्मता की जय। ఈ రోజున అనంతపురం జిల్లా పుట్టపర్తి పరిసర ప్రాంతమైనటువంటి కొత్త చెరువులో పశువులను అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక ముఠాను మూడు వాహనాల్లో పశువులను తరలిస్తున్న ముఠాను మేము ఈ రోజు పట్టుకోవడం గ్రామస్తులతో సహా భారతీయ జనతా పార్టీ విహెచ్పి సారథ్యంలో మేము అటకాయించి పట్టుకోవడం జరిగింది। ఈ అక్రమ రవాణా దేశవ్యాప్తంగానే చాలా చోట్ల జరుగుతా ఉంది। ఇప్పటికే ఎన్నో చట్టాలు తెచ్చారు, గోవద నిషేధం తెచ్చారు, అసలు గో సంరక్షణ చట్టాలు తెచ్చారు, కానీ ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ అక్రమ రవాణా అనేది దినదినము కొనసాగుతూ ఉంది। దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్య తీసుకోవాలా। అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో మాత్రం గోవద నిషేధం అనేది అమలు కాలేదు। దయచేసి ఈ గోవద నిషేధాన్ని అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం। ఈరోజు అనంతపురం డిస్టిక్ కొత్తచెరువు గ్రామ సమీపాన ఈ గోవులన్నింటిని పట్టుకోవడం జరిగింది। అందులో ఉన్న డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విషయము తెలుసు, వాళ్ళకి తెలిసే ఈ విషయం చేశారు। చాలా దారుణంగా కిరాతకంగా అన్యాయంగా ఒక దాంట్లో వేయకూడటువంటి సంఖ్యను వేసి అవి చూస్తుంటేనే చాలా బాధ వేస్తుంది। ఇదందరికీ తెలిసిన విషయమే, వాళ్ళకి కూడా తెలుసు ఎలా వచ్చాయి, అంత దూరం నుంచి ఏ చెక్ పోస్ట్లో కూడా చెకింగ్ చేయలేదు అంటే అది ఎక్కడ వైఫల్యం చెందింది అనేది గవర్నమెంట్కే మనం ప్రశ్నించాల్సిన విషయం ఉంది। మనం ఈరోజు పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది। ఇది వాళ్ళ మిగతా విషయాలు బట్టి ఎవరికి అప్పచెప్పాలో ఎలా చేయాలని మిగతా అంతా చేసడం జరుగుతుంది। జై గోమాత, జై శ్రీరామ్। ఈ రోజు అత్యంత దారుణంగా మూడు బొలెరా వెహికల్స్లో తునీలో బయలుదేరి సుమారుగా 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఆహారం లేకుండా నీళ్లు లేకుండా 18 పశువులని కుక్కేసి అందులో తీసుకురావడం జరిగింది। వాటిని మన కార్యకర్తలు బజరంగదళ్ళు విహెచ్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకొని వాటిని స్టేషన్లో అప్పజెప్పి వాటికి వైద్యం చేయించి వాటిని గోశాలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి। జయశ్రీ।
గౌరవ ముఖ్యమంత్రి చాలా